హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఇవాళ ఈవినింగ్ వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇట్స్ ఏ ప్లెజెంట్ ఈవినింగ్ రొటీన్ అండి, అందుకే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు ఇంత ప్లెజెంట్గా ఉండదు, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు, సో చాలా బిజీగా ఉంటుంది. ఈరోజు అయితే స్కూల్ లేదు కాబట్టి చాలా ప్లెజెంట్గా అనిపించింది మా రొటీన్, సో అందుకనే షేర్ చేస్తున్నాను అన్నమాట. మా వివేక్తో అయితే నేను ఇవాళ బైబిల్ ఒక చాప్టర్ రాపిస్తున్నాను. ఎప్పుడు నాకు టైం లేదు కానీ రాసుకోవాలి ఇంపార్టెంట్ వర్క్ అంటే మాత్రం మా వివేక్ చేత రాపించుకుంటాను, సో దట్ నాకు టైం కలిసి వస్తుంది, తను కూడా రాసినట్టు ఉంటుంది, ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పేసి తన చేత నేను వర్క్ చేయించుకుంటూ ఉంటాను అన్నమాట. మనం ఎప్పుడు మన వర్క్ మనమే చేసుకోవాలి, పిల్లలకి అసలు వర్క్ చెప్పకుండా పెంచాలి, చాలా సెన్సిటివ్గా పెంచాలి అని ఎప్పుడు అనుకోకూడదు. మనకి వర్క్స్ అనేవి ఏమైనా ఉంటే పిల్లల చేత చేపిస్తూ ఉంటే కూడా వాళ్ళకు కూడా కొంచెం పనులు చేయటం అలవాటు అవుతుందండి. అది మనకి పెండింగ్ వర్క్ రాసే వర్క్ అన్నా అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ పిల్లల ఏజ్ని బట్టి వాళ్ళ చేత చేపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా వర్క్ ప్రాక్టీస్ అనేది అవుతుంది, ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ కూడా అవి హెల్ప్ఫుల్ అవుతాయి. సో అందుకని నేను పిల్లల చేత చిన్న చిన్న వర్క్స్ చేపిస్తూ ఉంటాను. లైక్ వాళ్ళ ప్లేట్లు వాళ్ళు అన్నం తిన్నాక తీసి వంటగదిలో పెట్టేసేయటము అండ్ తిన్న చోట ఊడ్చేయటము, సో అలా అనమాట. ఈవినింగ్ సెక్షన్ అయింది కదా, సో కొంచెం కాఫీ తాగితే బాగుంటుంది కదా అని చెప్పేసి వంటగదిలోకి వచ్చానన్నమాట. బయట అయితే వర్షం పడుతుంది, సో అందుకనే వేడివేడిగా కాఫీ తాగితే చాలా బాగుంటుంది. నాకైతే కాఫీ ఇష్టము, సో అందుకని ఇప్పుడు కాఫీ ప్రిఫర్ చేస్తాను. సో నేనైతే ప్రజెంట్ కాఫీ పెట్టుకుంటా వంటగది స్టవ్ పక్కన ఉన్న కొంచెం మెస్సీగా ఉన్నది క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. అలాగే కాఫీ కలుపుకొని వివేక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కొంచెంసేపు కూర్చొని టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాను. నా దగ్గర కాఫీ ఆర్ టీ కప్స్ ఉన్నాయి, బట్ నాకు కప్స్లో కంటే టీ గ్లాస్ అనేది చాలా ప్రిఫరబుల్. దాంట్లో తాగితేనే తాగినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇక్కడైతే నాకు వచ్చేసి ఒక మంచి పాట అయితే గుర్తుకొచ్చేసింది, సో అందుకనే పాట పాడుకుంటూ కాఫీని ఎంజాయ్ చేస్తున్నాను. ఎప్పుడన్నా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చిన పాటని పాడుకుంటూ అండ్ టీని ఆర్ కాఫీని ఎంజాయ్ చేయండి. అది ఒక థెరపీ లాగా వర్క్ అవుతుంది మన మీద, ఒకసారి ట్రై చేయండి. సో నాకైతే మొబైల్లో ఒక మెసేజ్ వస్తేదో చూస్తున్నాను అనమాట. ఈ లోపల అవినాష్ మాత్రం అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాడు, సో నేనేం చేస్తున్నాను అనేది తనకు అర్థం కాలేదన్నమాట. సెల్ ఎందుకు అలా పెట్టాను, ఎందుకు వీడియో ఆన్ చేశాను అని చెప్పేసి ఏదో సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా ఆలోచిస్తున్నాడు. కానీ కాసేపటికి మాత్రం నార్మలైజ్ అయిపోయాడండి, తన వర్క్ తను చేసుకుంటున్నాడు, తన ఆటలే తను ఆడుకుంటున్నాడు అనమాట. యాక్చువల్గా ఇది అవినాష్ టైం అనమాట, కాఫీ తాగుతా నేను టైం తనతో స్పెండ్ చేస్తాను, బట్ నేను ఇక్కడ ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా కాఫీ తాగుతా ఏదో వీడియో ఆన్ చేసుకున్నాను కదా, తనకి ఏం అర్థం కాలేదన్నమాట. ఏంటి నాతో స్పెండ్ చేయాల్సిన టైంని తను ఏదో చేసుకుంటుంది మమ్మీ అని చెప్పేసి తను వేరేలాగా థింక్ చేస్తా తన నార్మలైజ్ అవడానికి కొంచెం ట్రై చేస్తున్నాడు. బట్ నాతో ఆడడానికి వచ్చేసాడనమాట, వీడియో చేస్తున్నాను అన్న స్పృహలోనే ఉండి ఆడుతున్నాడు ఇన్కన్వీనియంట్గా. అందుకని నేనైతే ఇంకా వీడియో స్టాప్ చేసేసి తనతో టైం స్పెండ్ చేశానమాట చాలా వరకు. తర్వాత తను ఒక్కడే ఆడుకుంటున్నాడు, తనకు తెలియకుండా తీసానమాట ఈ క్లిప్. తను పులిబొమ్మతో ఆడుతుంటే ఇట్స్ ఎ మెమరబుల్ వీడియోస్ కదండి, మనము పిల్లలతో ఆడేవి ఏదైనా కానీ. వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యారంటే మేము హీరోలు అంటారు. సో అదనమాట ఈవినింగ్ రొటీన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.